ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో నిలవడంతో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పార్టీ ముఖ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతోనూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అయితే సమావేశానికి 130 మందిని ఆహ్వానిస్తే 50 నుంచి 55 మంది నేతలు మాత్రమే హాజరయ్యారు. గైర్హాజరైన వారిలో కీలక నేతలున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కంచర్ల రామకృష్ణారెడ్డి, బండ నరేందర్ రెడ్డి, తిప్పల విజయసింహారెడ్డి, దూదిమెట్ల బాలరాజు ఉన్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఖమ్మం నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, సంద్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు తదితరులు రాలేదు. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన వరుసగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ముటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రీసెంట్ గా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదని కూడా ఇప్పటికే సర్వే ఫలితాలు కావచ్చు, లేదంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గా కూడా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ వినపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా వస్తోంది. దీనికి ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది, నామినేషన్ వేశారు, ఉపసవరణ అయిపోయింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి కానీ కాంగ్రెస్, బీజేపీ, మిగతా స్వతంత్రులందరూ కూడా రంగంలో సిద్ధమయ్యారు. ఈ నెల 27వ తేదీ నాడు ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, మిగతా చాలా మంది ఉన్నారు. దాదాపు 50 మందికి పైగా అభ్యర్థులు రంగంలో ఉన్న నేపథ్యంలో ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ఈ మూడు పార్టీల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో కానీ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కొంత డిసప్పాయింట్ లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీని ఎలాగైనా సాధించాలి అనేటువంటి కసిలో ఉన్నది. అదే సమయంలో చాలా ఛాలెంజింగ్ గా సీరియస్ గా తీసుకుంది. అందుకనే కేసీఆర్ గడిచిన నిన్న ఇవాళ కానీ దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలని పార్టీ నాయకత్వానికి చెప్పారు. అందుకనే కేటీఆర్ ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇక ముఖ్యమైనటువంటి నేతలు, గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు, పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాదాపు 130 మందికి పైగా ఆహ్వానం అందించారు. ఇప్పటికే 2-3 రోజులుగా వాళ్ళకి ఫోన్లు వెళ్ళాయి, పార్టీ నుంచి మెసేజ్ కూడా వెళ్ళాయి. అయితే 130 మంది కీలకమైన నేతలకు ఈ మూడు జిల్లాల నుంచి ఆహ్వానం అందితే కేవలం 50 నుంచి 55 మంది మాత్రమే ఈ రోజు ఆ సమావేశంలో కనిపించారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలా మంది హాజరు కాలేదు. కారణాలు చాలా రకాలుగా పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ కొంతమంది రాకేష్ రెడ్డి పేరు అనౌన్స్ అయిన తర్వాత కొంతమంది డిసప్పాయింట్ లో ఉన్నారని, మరికొంతమంది బయట పార్టీ నుంచి బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఎందుకు, మన దాంట్లోనే చాలా మంది యువకులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని కొంతమంది వివిధ కారణాలు కూడా చెప్తున్నారు. వివిధ రకాల రకాల ఎంపీ ఎలక్షన్స్ లో ఉన్నాం కాబట్టి టైడ్ అయినాము, అందుకనే రాలేకపోయామని బయటికి చెప్తున్నారు. కానీ ఏదైనప్పుడు కూడా చాలా మంది, అంటే సగం మందికి పైగానే దాదాపు 60-70% చాలా మంది పిలిచిన వాళ్ళు రాలేదు. అయితే ఇట్లాంటి వాళ్ళలో చాలామైనటువంటి కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళు రాకపోవడం కారణం ఏంటని కూడా కేటీఆర్ ఆరాధించారు. ఇలా ఉదయం నుంచి కూడా 10-10:30 సమావేశం అయినటువంటి కార్యక్రమం దాదాపు 5 గంటల వరకు కూడా సాయంత్రం కొనసాగింది. కేటీఆర్ అందరి కూడా జిల్లా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. రాకేష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి మన అభ్యర్థిని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి కంటే కూడా మన క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ పర్సన్, ఖచ్చితంగా ఉన్నత విద్యావంతుడు, ఖచ్చితంగా అతన్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన నరేందర్, అంటే ఎందుకు గైర్హాజరు అవ్వడానికి గల కారణాలు ఏంటి, అంటే పార్టీ మారే ఉద్దేశం ఏమన్నా ఉందా, ఎందుకు లీడర్స్ హాజరు కాలేదు? బట్ చాలా రీజన్స్ చెప్తున్నారు. కొంతమంది అసంతృప్తి రాలేదని కొంతమంది వివిధ రకాల పనుల్లో ఉండే రాలేదని కొంతమంది ఉన్నారు. బట్ ఒక్కసారి మనం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చూద్దాం. దీంట్లో హాజరు కాని వాళ్ళు చాలా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నల్లబోతు భాస్కర్ రావు,
ఉన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, గొంగిడి సునీత ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇట్లా ఉమ్మడి నల్లగొండకు సంబంధించి ఇక్కడ వరంగల్ కిందకి వస్తే ఎర్రబల్ దయాకరావు మాజీ మంత్రిగా పనిచేశారు, చాలా ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మొన్న ఓడిపోయాడు, ఆయన రాలేదు. రెడ్డి నాయక్ దోర్నకల్లు ఆయన రాలేదు. చెది సుదర్శన్ రెడ్డి నత్తంపేట మాజీ ఎమ్మెల్యే రాలేదు. గండ్ర వెంకటరమణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాలేదు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వస్తే కందాల ఉపేందర్ రెడ్డి ఆయన కూడా మాజీ ఎమ్మెల్యేని, ఆయన రాలేదు. లింగాల కమల్ దాస్ మాదిర కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆయన రాలేదు. మదన్ లాల్ వైర మాజీ ఎమ్మెల్యే ఆయన రాలేదు. సండ్ర వెంకటగిరి ఆయన చాలా సార్లు ఎమ్మెల్యే గెలుపుకోరు ఆయన కూడా రాలేదు. మత్స్య నాగేశ్వరరావు రాలేదు మాజీ ఎమ్మెల్యే. ఇట్లా చాలా మంది కీలకమైనటువంటి నేతలే రాకపోవడం అనేది పెద్ద ఇష్యూగా మారింది. కనుక ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకోసం రాలేదు అనే దాని మీద చాలా ఆరాధిస్తున్నారు. కొంత కేటీఆర్ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే చాలా మంది నల్గొండ నుంచి మనం చూస్తే కంచర్ రామకృష్ణారెడ్డి, బండ నరేందర్, తిప్పల విజయసింహారెడ్డి, జూలిమెట్ల బాలరాజు ఇట్లా చాలా మంది కూడా రాలేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. అయితే కొంతమందికి మాత్రం ఇష్టం లేకపోవడం వల్లని రాలేదు, కొంత పార్టీ మారుతారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది పార్టీలో. ఎందుకంటే కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని కొంతమంది వినపడుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరుతారనేటువంటి సంకేతాలు అయితే ఇప్పటికీ కొన్ని మనకు ఇన్స్ వస్తున్నాయి. బట్ చూడాలి ఎవరెవరు పార్టీ మారుతారు ఏంటి అనేది కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ ప్లస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏదన్నా పొరపాటు ఏమన్నా మిస్ అయితే మాత్రం ఇట్లా ఓవరాల్ గా పార్టీ నుంచి పెద్ద ఎత్తున బయటకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ రోజు కేటీఆర్ జరిగినటువంటి సమావేశానికి చాలా మంది కీలక నేతలే రాకపోవడం అనేది ఆ పార్టీని కొంచెం కలవడానికి గురి చేస్తోంది. థ్యాంక్ యూ.